దాంట్లో ప్రాపర్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ సైడ్ ఎంత అక్వైర్ చేసినా అవార్డు అయినా అది ఏదో మనం అన్నాడి కూర్చోలే కాదు, దానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవుతున్నారు? వాళ్ళు చూసి కాదు కదా మనకు మన బాధ్యత కానీ ఈ జాబే రీజన్ లేదు. నీళ్ళు లేదు, ఇది నీళ్ళం లేదు. మనం మొన్న మీసేవ అప్లై చేసినావా? గర్పటిలు ఎంత మందికి ఉన్నాయి? నల కనెక్షన్ గర్పటిలు ఇక్కడ అందరికి ఉన్నాయి సార్. ఇక్కడ మొన్నసారి చెప్పారు సార్, ఇక్కడ పెద్ద మనుషులు మాకు ఎవరు చెప్పారు. నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నావా? ఏం ఒప్పకుండా వీడు ఒక్కడే దానిలో వీడు పక్కోడు ఉంటా ఎప్పుడట అది చేయగలేకపోయి కలెక్టర్తో మాట్లాడబోయి నలభై ఏడు నలభై ఎనిమిది వార్డులలో పట్టణ ప్రగతి వాట్సాప్లకు విచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ కావ్యం గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. అలాగే అలాగే మన మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. అలాగే మన ఈరోజు పట్టణ ప్రగతిలో భాగంగా మన వార్డుసభకు సభాధ్యక్షత వహించినటువంటి మన మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ రావణి గారు, అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కుమార్ గారు మరియు వైస్ చైర్మన్ గారు, తర్వాత మన జగిత్యాల గత 15 రోజులుగా రోజు మనము ఇప్పటి వరకు 46 వార్డులు కంప్లీట్ చేసుకొని ఈ 2 వార్డులు ఈరోజుతో ముగుస్తున్నవి. కావున ఈ 2 వార్డులలో మన జగిత్యాల మున్సిపాలిటీ తరఫున మనం వివిధ అభివృద్ధి పథకాలకు నిధులు మంజూరు చేసుకున్నాము. అట్టి పనులను క్లుప్తంగా చెప్తాను. 47 వార్డులందు 83 లక్షలతోటి 8 వర్కులు తీసుకోవడం జరిగినది. ఇందులో 4 వర్కులు కంప్లీట్ అయినవి, 2 వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నవి, 1 రీటెండర్లో ఎవాల్యుయేషన్లో ఉన్నది, 1 నాట్ స్టార్టర్లో ఉన్నది. 16 వర్కులతోటి 1,32,00,000 నిధులు మంజూరు చేయబడినవి. దీనిలో 16 వర్కులలో 11 వర్కులు పూర్తి చేయబడినవి, మిగతావి ఈ ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. తర్వాత ఈ 47 48 2 వార్డులకు కలిపి
67 లక్షల తోటి సీసీ రోడ్ తర్వాత డ్రైన్ రెండు కలిపి ఉన్నాయి సార్ ఈ రెండిటికి అయితే ఒకటి మనకు సీసీ డ్రైన్ వర్క్ అయితే మనకు సీసీ రోడ్ ఏర్పడతది సార్ ఆ సీసీ రోడ్ పని ప్రారంభం జరిగినది అందులో కొంచెం ప్రాబ్లం ఉండట్లు ఆగిపోయినది అది కంప్లీట్ అయితే సీసీ రోడ్ కూడా కంప్లీట్ అవుతుంది సార్ దాన్ని కూడా తొందరగా అంటే కొంచెం రోడ్ వైడనింగ్ లోపల కొంచెం ప్రాబ్లం ఉండదంటే టీపీఎస్ గారితో కూడా చెప్పి అదులు కూడా నిర్ణయించడం జరిగింది కొన్ని ఆబ్జెక్షన్స్ ఉన్నాయి సార్ అవి క్లియర్ అయిపోతే ఈ రెండు పనులు మేజర్ అందరికీ నమస్తే టిఆర్ నగర్ 47-48 వార్డు పట్టణ ప్రగతి కార్యక్రమానికి వచ్చినటువంటి మా జైచాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి అలాగే మా మున్సిపల్ అంత సిబ్బందికి నా వార్డు ప్రజలకు 48 వార్డు ప్రజలకు అందరికీ మనస్ఫూర్తిగా ఈ 47-48కు పెట్టిన రోడ్డు డీ గారు చెప్పినట్టు ప్రాబ్లం ఏం లేదు సార్ అది ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కాంట్రాక్టర్ కూడా 3-4 సార్లు ఫోన్ చేస్తే ఆయన రాలేదు సార్ ఆయన కొంచెం మీరు చెప్పి చేంజ్ అవ్వాలి సార్ అది ఆల్రెడీ నేను 3 రోజులు ఫోన్ చేసిన సార్ అది అయిపోయిన ప్రాబ్లం మా 47కి అయితే 47కి వేయండి 47-8ది ఆపేయరని చెప్పిన సార్ నేను ఆపిన ఆయనే ఈ పని మాత్రం చేస్తున్నాడు సార్ 3 రోజుల నుంచి చెప్తున్నాడు నేను సార్ రెండో విషయం ఏంటంటే సార్ టిఆర్ నగర్లో 1984లో బీదవాళ్ళకు రామారావు గారు అప్పుడు ఇల్లు ఇచ్చారు సార్ ఆ ఇల్లు ఏముంటుందంటే రెండు బెడ్రూమ్ ఒక హాలు ఒకటే బెడ్రూమ్ ఒక కిచెన్ ఉంటుంది సార్ చిన్నది ఇక్కడ ఏమైందంటే అప్పుడు ఒక కుటుంబంలో ఇద్దరు వాళ్ళు ముగ్గురే ఉండేవాళ్ళు సార్ ఇప్పుడు 4-5 అయ్యారు సార్ ఒక ఇంట్లో ఈ 4-5 అయిన వాళ్ళు ఏమైందంటే వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళు ఇల్లు ఇప్పి పెద్దగా కట్టుకుంటామంటేనేమో మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు సార్ కట్టిన ఇస్తలేరు ఎందుకంటే ఇప్పుడు చిన్న ఇల్లు ఉంటాయి సార్ వాళ్ళ ఫ్యామిలీ పెద్దగా దాని ఇల్లు కట్టుకోవాలి కదా సార్ రెండవది పాత ఇల్లు సార్ 47 వార్డులో ఎలాంటి కలిపి లేదు ఎలాంటి అవినీతి జరగలే ఎలాంటిది ఏం లేదు సార్ 47 వార్డులో పాత ఇల్లు కూడా కూలగొట్టడంలో పర్మిషన్ ఇస్తలేరు వార్డు పనుల కంటే రోడ్డు బాగుంటే అందరు నడతారు సార్ రోడ్డు బాగున్నా ఎట్లున్నా మేము పోయి సాయంత్రం ఇంట్లుంటాం కాబట్టి ప్రత్యేక అర్థమైన దృష్టి ఇళ్ళ మీద పెట్టి ఫస్ట్ మాకు 47 వార్డు 48 వార్డుకు ఇళ్ళకు పర్మిషను మరియు పట్టాలిప్పారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ సార్ మీరు 058ల దగ్గరుండి ఎంఆర్ఓ గారితో అలాగే కలెక్టర్ గారితో మాట్లాడి మీరు ఆ 058 మీతో మనతో ఎంత సాధ్యమైతే అంత మీరు చేయించారు సార్ దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ ఎంఆర్ఓ గారు కూడా మీరు చెప్పంగా వెంటనే గంటకోసారి ఫోన్ చేసి చాంద్ ఫాలో అప్ అవుతున్నావా లేదా సార్ చెప్పిరని పాపం ఆయన కూడా మన కోసం మా కోసం బాగా కష్టపడ్డారు సార్ అలాగే ఎంఆర్ఓ గారికి కూడా అప్పు మోరీ కరెక్ట్ లేదు సార్ అదొకటి శాంక్షన్ చేయించమని కోరుతున్నాను సార్ మొన్న మీరు పెట్టిన ఇప్పుడు 20 లక్షలు 10 లక్షల రూపాయలు కృష్ణమూర్తి హౌస్ టు కాసిం హౌస్ వరకు మన బాబా చికెన్ సెంటర్ వరకు పెట్టారు సార్ అలాగే రామక్క ఇంటి సంధి కూడా ఒక 10 లక్షలు పెట్టారు సార్ అలాగే మన కాసిం ఇంటి నుంచి వెళ్ళి గౌస్ చికెన్ సెంటర్ వరకు అవి కూడా 10 లక్షలు 15 లక్షలు పెట్టారు సార్ ఈ వర్కులు కొంచెం తొందరయ్యేటట్టు మీరు చూసుకుంటే మాకు కొంచెం పనిచేసినట్టు అవుతుంది సార్ సార్ అందరికీ నమస్కారం ఈ వార్డులో చాలా ఏళ్ళ క్రితము 40 ఏళ్ళ క్రితం అయిందని ఇప్పుడు చాంద్ పాషా చెప్పింది 40 ఏళ్ళ క్రితం జరిగింది ఈ 40 ఏళ్ళ ఎంత జరిగింది ఈ 3 ఏళ్ళ ఎంత జరిగింది అన్నది చాంద్ పాషా గారికి తెలుసు చాలా అభివృద్ధి జరిగింది మరి ఇక్కడ నీటి ఎద్దడి ఉన్నప్పుడు సంజాన గారు ఇక్కడ సంప్ కానీ వాటర్ ట్యాంక్ కానీ చొరవ తీసుకొని మరి ప్రజల యొక్క నీటి ఎద్దడి కోసం కూడా చాలా కృషి చేయడం జరిగింది సంజాన గారు మరి డ్రైన్స్ కానీ సీసీ కానీ దాదాపు 2 వార్డులు కలిపి ఒక 2.5-3 కోట్ల రూపాయల వర్క్ కూడా చేయడం జరిగింది దీనికి సంజయన్న గారి కృషి ఎంతైనా ఉందని తెలియజేస్తూ సంజయన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు వచ్చినటువంటి అందరికీ నా అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సారు ఒక ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఒక ఆస్పెక్ట్ కాకుండా అన్ని ఆస్పెక్ట్లో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి అటు మీకు కావాల్సినటువంటి మినిమం ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం కావచ్చు డ్రైన్స్ కావచ్చు అలాగే 058 కింద మనం మీరు పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ ప్రభుత్వము దాదాపు నెల 15 రోజుల సమయం ఇచ్చినప్పటికీ జియో ఇష్యూ చేసిన తర్వాత డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ మీరు ఇన్ టైంలో అప్లికేషన్ పెట్టలేదు కానీ ఏదైనా ఒక ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ఒక ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎక్కువ మందిని ప్రజలను భాగస్వామ్యం చేసి మ్యాక్సిమం ప్రజలకు న్యాయం జరగాలనేటువంటి తపనతోటి మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ టిఆర్ నగర్లో పొద్దున ఆ రోజు కూడా పర్యటించి మీ అందరికీ అవగాహన చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ శాంత్ భాష గారి కోఆర్డినేషన్తో ఇక్కడ ఉన్న మొత్తం జగిత్యాలలో ఉన్న అన్ని మీ సేవా సెంటర్లు ఎంగేజ్ చేసుకొని మనం 58-59 కింద అప్లికేషన్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేసినారు గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో ఏవైతే నార్మ్స్ ఉన్నాయో దాని ప్రకారం ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీరు అప్లికేషన్ ఇచ్చినటువంటి దాంట్లో మ్యాక్సిమం మేము
డేట్ అటు ఇటు ఉన్నా కూడా పుజ్ చేయడానికి ప్రయత్నం చేసినాము. కానీ మేము యాక్సెప్ట్ రిజెక్ట్ చేసేటువంటి అథారిటీ ఉండదు. అదే ఈ గవర్నెన్స్లో మీరు ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి యాక్సెప్ట్ రిజెక్ట్ అనేటువంటి ఉంటుంది. ఇంకొంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఆల్రెడీ మున్సిపాలిటీకి కరిపెట్టి కడుతున్నారు, గ్రామ పంచాయతీకి నల్ల కనెక్షన్ ఉన్నది, కరెంటు మీటర్ కనెక్షన్ ఉన్నది, పక్కా స్ట్రాంగ్ హౌస్ ఉన్నది. దాంట్లో పర్టికులర్గా మిమ్మల్ని డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఆ ప్రాబ్లం లేదు, వాళ్ళు అట్లాగే ఉంటారు. ఇవి ఏవైతే యాక్సెప్టెన్స్ వస్తాయో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అట్నే గతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్లు ఇప్పుడో 84 ప్రాంతంలో ఇచ్చినటువంటి ప్లాట్లు ఒకరికి ఇస్తే ఒకరు కొనుక్కోవడము, వేరే ప్రాంతం నుంచి ఎలుమలు లేనటువంటి వాళ్ళు అమ్ముకొని పోవడము ఇట్లా జరిగినాయి. అంటే అందులో ప్లాట్ల నంబర్లు మారడము ఇట్లా జరిగినటువంటి దాంట్లో కూడా ఇప్పుడు మేడం గారు సమక్షంలోనే మన కౌన్సిలర్ గారు చెప్పినారు, ఆ సమస్యను కూడా విత్ కోఆపరేషన్ విత్ ద మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ మేము ఎగ్జామిన్ చేస్తాము. వాస్తవానికి వాళ్ళకు ఎవరికి అలాట్ చేస్తున్నారు, ఎవరు కొనుక్కున్నారు, ఆ కొనుక్కున్నటువంటి హౌస్ ఎన్ని సంవత్సరాల నుంచి కట్టబడి ఉన్నది, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు పెరిగి ఇప్పుడు దాని మీద పక్కకు ఇంకో షెడ్ వేసుకోవడమా, లేకపోతే పక్క స్ట్రక్చర్ అయితే పైన వేసుకోవడమా, దీనికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ వాటికి మున్సిపల్ అథారిటీస్ తో మా డీ సార్ ఉన్నాడు కాబట్టి డీ గారితో సార్ చెప్పినట్టు ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు ఒక్కసారి మేము పర్సనల్గా మిమ్మల్ని అవర్సెల్ఫ్ మేము రివ్యూ చేసుకొని దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో ప్రత్యేకంగా మేము దాని మీద శ్రద్ధ కనబరుస్తాము. అట్లాగే సార్ కూడా చెప్పింది, ఇప్పుడు మనకు బస్తీ దవాఖానా మంజూరైంది ఇక్కడ ఈ అంగన్వాడీ సెంటర్లో బస్తీ దవాఖానా టెంపరీ ఇప్పుడు విత్ ఇన్ 1 అవర్లో మేము యూఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ ది మున్సిపల్ అథారిటీస్, వాళ్ళకి ఇచ్చేస్తాము. అట్లాగే క్రీడా ప్రాంగణానికి ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్నటువంటి దాంట్లో కూడా క్రీడా ప్రాంగణము, తర్వాత జైనల్ ఓల్డేజ్ హోమ్ కూడా జాగా ఇచ్చిన అన్నిటి కూడా ప్రత్యేక శ్రద్ధ. ఒక్కటి కాదు, ఒక జరిగే పని మనం చూస్తే అయిపోయినాకనే కనబడుతుంది, కానీ దాని వెనుక సారు ప్రతి 2 రోజులకు ఒకసారి అదేమైందని మన గౌరవ శాసనసభ్యులు సార్ మనకు చెప్తారు. కాబట్టి శ్రద్ధ అనేటువంటిది ముఖ్యం. ఎక్కడ పని ఒక ప్రారంభించి వదిలేయం కాకుండా ఆ పని అయిపోయే వరకు మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క ప్రాంతం టిఆర్ నగర్ అభివృద్ధి చెందాలనేటువంటి తపనతో పరిశోధన చేస్తున్నారు. ఇప్పుడు సార్ ఒకటి మనకు ఇక్కడ డ్రైన్ కూడా మీరు చూపించినప్పుడు సార్ ఏం చెప్పినట్టు ఎస్ఆర్ఎస్పి చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కూడా ఎక్కువ మన ఎంక్రోచ్మెంట్స్ గురైనాయి. కాబట్టి మీరు మన ఎస్ఆర్ఎస్పి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వీటిని ఐడెంటిఫై చేయండి, సర్వే నిర్వహించి ఆ డ్రైన్ వాటర్ అని కూడా క్లియర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఎండింగ్లో దాంట్లో వైట్ అవుట్ చేయడం అన్నాడు. దాని తరఫున తప్పకుండా సార్ వెంటనే మా సర్వేని ఎంగేజ్ చేసి అవన్నీ కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేశ్వర్ గారికి వేదిక పైన ఉన్నటువంటి అర్బన్ మండల్, రూరల్ మండల్ నేను చివరి రోజు అన్నాను, కానీ నిజంగా అయితే చివరి రోజు కాదు. ఇప్పుడే మనం ఎప్పుడు కూడా కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. పట్టణ ప్రగతి అనేది ఒక స్పెషల్ డ్రైవ్లో మేము వచ్చి తిరుగుతామంటే మేము ఇప్పుడే వస్తామని కాదు, మేము ఎప్పుడు రెగ్యులర్గా వస్తూనే ఉన్నాము. గౌరవ శాసనసభలు వస్తున్నారు, మేము వస్తున్నాము. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్గా మనం ఎప్పుడు చేయాల్సిందే. మరి అదేవిధంగా గతంలో ఒక సపరేట్ ఊరిగా ఉన్నటువంటి టిఆర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో అంటే మున్సిపల్లో విలీనమైన తర్వాత నా దాదాపుగా 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల కాలంలో కూడా మా కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత చాలా వరకు రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ పెట్టుకొని ఉన్నాము. ఇందాకే చాంద్ పాషాభాయ్ కూడా చెప్పారు, డెఫినెట్గా ఇంకా చేయాల్సింది ఉంది. ఎందుకంటే ఇందాక మేము తిరిగాము కదా, చాలా సమస్యలు ఉన్న ఏరియా. ఇందాకే మా మహిళా సోదరి మనల్ని అంటారు మినీ ఇండియా అంటారు మేడం మా టిఆర్ నగర్ని అని. అంటే అన్ని వర్గాల ప్రజలు ఉంటారు, వేరే వేరే దగ్గర నుంచి వచ్చిన ప్రజలు, వేరే రాష్ట్రాల నుంచి, పక్కన ఊర్ల నుంచి అందరూ కలిసి ఉంటారు. సర్వమత సమ్మేళనం, అందుకే మినీ ఇండియా అంటారని చెప్తున్నారు మా సోదరి మనలంతా కూడా. నిజంగా సమస్యల వలయంగా ఉంది. మేము అడుగు పెట్టిన తర్వాత సంజయన్న గారు కూడా ఆ మిగతా 46 వార్డులు ఎంత ఫోకస్ చేస్తున్నారో, పట్టణంలో ఉన్న ఈ 2 వార్డులు 47 వార్డు 48వ వార్డు స్పెషల్గా ఫోకస్ చేయడం జరిగింది. మరి వచ్చి రాగానే చాలా వాటర్ ప్రాబ్లం ఉండే, 3 వాటర్ ట్యాంక్లను ఓపెన్ చేయించి బూస్టర్ పంపు పెట్టించి మరి ఇప్పుడు దాదాపుగా అందరికీ కూడా నల్ల కనెక్షన్స్ ఉన్నాయి, నల్ల వాటర్ వస్తూనే ఉన్నాయి. కొంచెం చిన్న ప్రాబ్లం ఉంటే మన చాంద్భయ్య చెప్పగానే ఆ రోజు బావికి మోటార్ కూడా ఫిక్స్ చేయించడం, అది కూడా రిపేర్ వస్తే చేయించడం జరిగింది. డెఫినెట్గా అన్ని విధాలుగా కూడా ముందుండేలాగా చూస్తున్నాం, బట్ ఇంకా చేసేది ఉంది. కొన్ని మేజర్ డ్రైన్స్ రోడ్స్ కూడా అవ్వాల్సినవి ఉన్నాయి డెఫినెట్గా, ఇప్పుడు అది కూడా నేను ఫాలో అప్ చేపిస్తాను. డి గారిని కూడా తొందరగా మొదలుపెట్టిన రోడ్డు కూడా పూర్తి చేయించవలసిందిగా కూడా కోరుతున్నాను. మొత్తంగా కలిపి టిఆర్ నగర్ 47-48 కలిపి 2 కోట్ల 30 లక్షల రూపాయలను వెచ్చించడం జరిగింది. అంటే అందులో నర్సరీలు వచ్చినాయి, ప్లాంటేషన్ వచ్చింది, రోడ్స్ వచ్చినాయి, డ్రైన్స్ వచ్చినాయి, కమ్యూనిటీ టాయిలెట్స్ అంటే చాలామందికి కూడా టాయిలెట్ లేని పరిస్థితి ఉంది. అందరికీ కలిపి ఒక 2 కమ్యూనిటీ టాయిలెట్స్ని కూడా మనం పెట్టి ఉన్నాము. డెఫినెట్గా డిఈ గారు ఇది ఫాలో అప్ చేయించండి, కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా తొందరలోనే కన్స్ట్రక్షన్ చేసి మన ప్రజలకు అందించాలి. అదేవిధంగా
మేజర్ డ్రైన్స్ ని కూడా ప్లాన్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే డ్రైన్లు లేక ఎక్కడికప్పుడు ఇంతకుముందు చూస్తూ ఉంటే కచ్చనాలలు కొట్టుకొని ఓపెన్ ప్లాట్స్ కి వదిలేసిన పరిస్థితి ఉంది. ఒక మేజర్ డ్రైన్ 48-47 కి కలిపి కూడా 31 లక్షల రూపాయల వర్తితో కూడా పెట్టుకొని ఉన్నాము. అదొక్కటైతే కొన్ని చిన్న చిన్న పిల్ల కాలువలు కూడా దానికి డైవర్ట్ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు వర్ణనాతీతం ప్రజల పరిస్థితి మేము కూడా చూసి ఉన్నాం. మొన్న డీసిల్టేషన్ ప్రక్రియలో భాగంగా చాలా వరకు కూడా కచ్చనాలలు డీసిల్టేషన్ చేపించి టెంపరీగా పైప్స్ కూడా వేయించడం జరిగిందంటే డ్రైన్ కన్స్ట్రక్షన్ అయ్యే వరకు. ఇలా ప్రతి ఒక్కటి కూడా శ్రద్ధ తీసుకుంటున్నాం. డెఫినెట్గా నాకు తెలిసి అందరికీ దాదాపుగా వచ్చున్నాయి. తడి చెత్త పొడి చెత్త అనేది వేరు చేసి ఇవ్వండి. చెత్త బండ్లు కూడా రెగ్యులర్గా వస్తున్నాయి మనకు. ఏమన్నా రిపేర్లు అయితే తప్ప, రిపేర్లు అయినా కూడా ఆల్టర్నేట్గా అరేంజ్ చేస్తూ ఉన్నాము. అదొక్కటి మీరు చేసినటువంటి అయితే మనం డెఫినెట్గా అందరం కలిసి ఊరిని బాగు చేసుకుందాము, మన వాడకట్టులను బాగు చేసుకుందాము. మంచి కౌన్సిలర్ గారు కూడా ఉన్నారు, మన అందరం కలిసికట్టుగా చేసుకుందాం. మీరు కూడా ఆశ్రమాలు అంగన్వాడీలు ఉన్నారు, ఇంటింటికి వెళ్ళండి, కొంత అవగాహన కల్పించండి. ఎందుకంటే కచ్చనాళ్ళు అవన్నీ ఉన్న పరిస్థితి, మరి అది కూడా చెత్త బయట వేసి అక్కడిక్కడ పడేస్తే అవి కూడా బ్లాక్ అయితే వర్షాకాలం వస్తే మరీ దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరము కలిసికట్టుగా నడుం బిగించి మనం మన వాడకట్టుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి అందరం కలిసి కూడా ముందుకెళ్తూ మన ఇప్పుడున్న పరిస్థితులను, ఇప్పటికే కొంత మారింది బట్ ఇంకా మారాల్సింది ఉంది, అదంతా మనందరం కలిసి చేసుకుందామని తెలియజేసుకుంటూ మరి ఈ రోజున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి భాగస్వామ్యంతో మన వాడకట్టు మంచిగా అవుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ. గౌరవ శాసనసభ్యులు, ఈరోజు ఈ సభకు ముఖ్య అతిథులు మన జైత నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని ప్రసంగించవలసిన కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గ్రామాలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టింది, పట్టణాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. అయితే ఇక్కడ ఇండ్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా జగిత్యాలలో చిన్న చిన్న పని చేసుకుంటూ ఇల్లు లేని వాళ్ళ కోసం ఇక్కడికి ఇచ్చారు. ఎట్లయితే రేపటి నాడు నూకపల్లి కాడ మళ్ళీ 4520 ఇండ్లు కడుతున్నామో ఇక్కడ దాదాపు నేను అనుకుంటే అప్పుడు 1000 ఇండ్ల 2000 ఇండ్ల ఎన్ని పట్టాలి ఇండ్లు ప్లాట్లు 1500 పట్టాలు ఇచ్చారు. 1500 పాతిండ్లు అంతే, ఇక అంతే ఉంచుతాం. 1500 పట్టాలు ఇచ్చారు. అయితే పల్లెటూర్లకు ఇక్కడికి ఒక తేడా ఉంటుంది. పల్లెటూరుకి ఇక్కడ ధరూరు ఉన్నదంటే అలా తాతలు ముత్తాతల కాడికెళ్ళి గానే ఉంటారు. ఈ కులం వాళ్ళకి ఆలు తెలుతుంది, ఆ కులం వాళ్ళకి ఇల్లు తెలుతుంది, ఈ మతం కామతం తెలుతుంది అని తెలుతాయి. మళ్ళీ ఇక్కడ రాజారం ఉన్నదంటే గంతే పోతారం గంతే. కానీ ఇక్కడ గట్ల కాదు, ఓలు సర్దార్జీలు పంజాబ్కి వెళ్ళొచ్చిన వాళ్ళు, మా ముస్లిం సోదరులు మహారాష్ట్రకి వెళ్ళొచ్చిన వాళ్ళు, లేదా ఇంకొకళ్ళు ఇంకొకడికి వెళ్ళొచ్చు, కొందరు జైతాల వాళ్ళు ఉండ్రి, రకరకాలుగా ఇక్కడ ఉండ్రి. కాబట్టి అనుకున్నంత ఒకరి మధ్యలో ఒక మధ్యలో అనుకున్నంత సమన్వయం ఏర్పడేది. వచ్చినాక మళ్ళీ కుల సంఘాన్ని పెట్టుకొని మళ్ళీ మన మాది సంఘం, మన వడ్రల సంఘం, మన మాల సంఘం, మన బుగ్గల సంఘం, మన ఇవన్నీ ఉన్నాయి కదా, ఎరకల సంఘం, ఈ రకంగా సంఘాలు ఉన్నాయి. మళ్ళీ అడిగినా మతాలు, నేను హిందువును, నేను క్రైస్తవుని, నేను ముస్లిమును, నేను సిక్కును, ఈ నాలుగే ఉన్నట్టున్నాయి, ఇంకేమైనా ఉన్నాయో నాకు తెలియదు. 40 మతాలు, 40 కులాలు, 40 ఊళ్ళోళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, 10 రాష్ట్రాలు, 4 రాష్ట్రాలు అయితే పక్క 4 రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. ఇక కసంటి కథ ఇక్కడ ఉన్నది. మరి కసంటి కథ ఉన్నప్పుడు పల్లెటూళ్ళలో నడిచినట్టు ఒక తాటి మీద నడవద్దు. మరి అటువంటి సందర్భాల్లో తల్లాడిరు, అప్పుడు చాంత ఎంపీటీసీ కావచ్చు, సీన్స్ అని కావచ్చు, కానీ తల్లాడిరు కానీ అనుకున్నాం తలకాయ నడవద్దు. కాబట్టి దీన్ని ఏం చేసామంటే పట్టణంలో కూడా ఇట్లే ఉంటుంది, అంతా పట్టణంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అనేది. పొద్దుగల అయితే ఆటో అయితే గాడికే పోవాలి, గోవాస పని చేస్తే గాడికే పోవాలి, కూరగాయల మీద ఉంటే గాడికే పోవాలి, జైతాలకు కానీనా. ఇక ధరూరు ఒకటి ఆ ఊరోళ్ళు మాది మాకు ఉండాలంటే అది విడిచిపెట్టి ఇది కలిపినాం. మరి కలిపిన సందర్భంలో వట్టి కలిసి విడిపెట్టలే. మీరు ఒక విషయం యాదించుకోవాలి, మీరు ఇలా కూర్చొని ఇక్కడ ఉన్నారు, యువత ఉన్నది, అందరు ఉన్నారు, తమ్ముడు సెల్ఫోన్లో రికార్డ్ చేసుకుంటున్నాడు, మంచిగా చేయి. 9000 మీటర్ల పైప్ లైన్ వేసినాము కొత్త తాగితందుకు నీళ్ళు, 9000 గజాలు ఎన్ని వేసినాం, 9000 గజాలు వట్టికి కాదు, దానికి దాదాపు 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. అటువంటి పైప్ లైన్ వేసినాం, 2 కొత్త ట్యాంకులు కట్టినాం, ఒకటి 18 లక్షలతోటి, ఒక 28 లక్షలతోటి, అంటే దగ్గర దగ్గర 46 లక్షలతోటి 2 ట్యాంకులు కట్టినాం. అవిటికి నీళ్ళు అందుతలేవంటే హైదరాబాద్కి వెళ్ళి స్వయాల చీఫ్ ఇంజనీర్ తొలకొచ్చిన నేను. అంటే ఇక అటువంటి సార్లు ఈడ మా నీళ్ళ సార్లు ఉన్నారు, డి గారు రామారావు సాబు ఉన్నాడు, వాళ్ళు వసీం భయ్ ఉన్నాడు,
అసలు అలా పోతే ఆడ కుర్చీ కూడా ఉండదు. అటువంటి సార్ నీ దగ్గర రోడ్డు మీద తీసుకొచ్చిన ట్యాంకర్ తీసుకొచ్చిన నేను హైదరాబాద్ పోయి కూర్చోను. ఇక్కడ కూర్చున్నోళ్ళు ఏమనుకుంటారో ఇక భగవంతునికే తెలియాలి. కానీ పెద్ద పెద్ద సార్ తీసుకొచ్చి మన నీళ్ళు ఎక్కుతలు ఏం చేయాలంటే రాజారానికి వెళ్ళి వచ్చే పైప్ లైన్ మెయిన్ పైప్ లైన్కు అంతే కదండి దగ్గర మెయిన్ పైప్ లైన్కు మోటార్ పెట్టి ఇప్పుడు ఆ ట్యాంకులు ఎక్కిస్తున్నాం. ఎక్కిస్తున్నామా లేదా? వాళ్ళు ఇద్దరు బాగా చదువుకున్న సార్ నిలబడగానే చిన్నోళ్ళు అనుకున్నారు. నా అంతా చదువుకున్న వాళ్ళు లక్ష రూపాయలు ఉద్యోగం ఇవన్నీ చేసినాం నీళ్ళ కోసం. ఇంకా చాలతలేదు అంటే పాత బావి ఎట్లా పడైనా ఏడ కొడుకు వస్తున్నా కొడుకూరు అంతా అల్లే పడుతుంది బొందల పడ్డాడు. మేము గెలవగానే ఆ బావి గాజులన్నీ మీ దానికి తీసుకొచ్చి దాన్ని అంతా సాఫ్ చేసి ఆ బావి సాఫ్ చేసినాం. వాటికైనా ఏందా దానికి 10-20 లక్షలు పెట్టాలి? దానికి కరెంట్ బిల్ అయితే లేదా? మరి పొద్దుగాలు అయితే మనకు కావాల్సి ఏంటి? తాగాలన్నా నీళ్ళే కావాలి, ముఖం కడుక్కోవాలనే నీళ్ళే కావాలి, తానం చేయాలని నీళ్ళ కావాలి, పైకాన పోవాలని నీళ్ళే కావాలి. కాబట్టి ఆ నీళ్ళ వసతి ఎంత చేయాలో అంత చేసినాం. అప్పుడప్పుడు కొద్దిగా కాగానే మాకు శాంతి కోపం వస్తుంటుంది. తప్ప సార్ మోటార్ ఖరాబ్ అయితే మన ఇంట్లో కాదా? ఇవో నిన్న కాక మొన్న వాన పడితే గడియారం కాడ ఒక 50 ఇళ్ళ కింద మా ఇల్లే పెద్ద ఇల్లు గడియారం కాడ మోర్లో నీళ్ళు వచ్చి చక్క మా ఇంట్లోనే వచ్చింది. నేనేమో దేశం మీద వాడు తిరిగేవాడి మా అమ్మ నాన్న 87 ఏళ్ళు మా నాన్న. అరే ఇది చూడరా అంటే కౌన్సిలరు తండ్రే మా ఇల్లు కట్టాడు పిట్టధర్మరాజు తండ్రే అప్పుడు. ఇప్పుడు ఆ కౌన్సిలర్ అయ్యాడు. అరే తమ్మి కొద్దిగా చూడుకోవాలంటే పోయి పాపం చూస్తే బదారు నీళ్ళు అన్ని నా ఇంట్లోనే వచ్చి అవుతుంటాయి. ఓ సార్ అయినా ఏం చెప్పమని నేను ఎవరి మీద అలిగిపోవాలి? నేను టీవీ తలగాదా? ఇంకోరి తలగాదా? మున్సిపల్ చైర్మన్ మీద కోపానికి రావాలన్నా నా ఇంట్లోకి నీళ్ళు దొరకొట్టామని? అది ప్రకృతి, దాన్ని చెడగొడుతున్నది ఎవరో మనం. ఎట్లా ఎడగొడుతున్నాం? మోర్ల కట్ట బిల్లలేసి మోర్ల మీద ఇండ్లు కట్టి మోర్లలో ప్లాస్టిక్ చెత్త తంబాకు ఇంట్లో కాయగూరలు డబ్బాలు థమ్స్అప్ డబ్బాలు బీర్ సీసాలు విస్కీ సీసాలు అన్ని తీసుకుపోయి మోర్ల వారేస్తే మోర్ తట్టు వాడి ఆ ఇండ్లకి రాకపోతే ఎడకలొస్తాయి. అక్కడ నీళ్ళు జమే దోమలు రాకపోతే ఏమవుతాయి? ఒక దోమ కొట్టిందంటే ఏమవుతుంది? చికెన్ గుడి వస్తుంది, డెంగ్యూ వస్తుంది, రక్త కణాలు తక్కువవుతుంది అంటారు, మలేరియా వస్తుంది, అది మెదడు దానిక పోతుంది, దవాఖానకు వస్తే లక్షలు ఖర్చు అయింది. ఎందుకని చెప్పి మీకోసం బస్తీ దవాఖాన కూడా మంజూరు చేసాం అని చెప్పి చెప్తాను. ఇక్కడ డాక్టర్ ఇప్పుడే తహసీల్దార్ గారు చెప్తున్నారు అది జాగియలేదు జాగియలే అంటే నేను ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసిపోతే గంట లోపల మీ సార్ని పంపించను అని చెప్పాడు. ఇప్పుడు వేసుకుంటాం. మరి గుడిసెలు వేసుకున్నాక అట్లా అట్లా కింది దానిక బాయ్ 30 ఏళ్ళ కింద స్తంభాలు ఊసిపోవడం మొదలుపెట్టే వంగిపోవడం మొదలుపెట్టే మేము వట్టిగానే ఉన్నామా? చాలా మంది చాలా మాట్లాడతారు. 1-60 లక్షలతోటి పెద్ద ట్రాన్స్ఫార్మర్, 7 చిన్న ట్రాన్స్ఫార్మర్లు. ఏం సర్పంచ్ సార్, 240 స్తంభాలు వేసినామండి, 240 స్తంభాలు. ఒక్క స్తంభం వేయించుకోవాలంటే 3 చెరల నీళ్ళు అవుతారు. అటువంటిది జైతాల కడ మేము కూర్చొని మా సుందర్ ఏఐ గారు ఇగో ఏఐ సాబును పట్టుకొని నా ఊరు కూడా అంతర్గామ కూడా నా అంతర్గామ మీ అందరు తెలుసు కదా, మా బోలోళ్ళు ఉన్నారా ఇక్కడ, మా గంగారాం ఉన్నారా? ఉన్నారు, వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే మా అంతర్గామకి వెళ్ళి ఇక్కడ చూసాం అంతర్గామకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఏఐ సాబు లెక్క కావాలంటే చెప్తాడు, నేను తప్పు చెప్తే సర్కారు తప్పు చెప్తే నౌకరు పోతుంది. 245 స్తంభాలు వేసాం, 30 లక్షలు ఖర్చు పెట్టాం. బట్టికైతే వేయించుకొని చూడు ఒకసారి, మీరు 4 స్తంభాలు కావాలని రాజారం కడ పోయి అడుగురు. 240 స్తంభాలు వేసి దాని కరెంటు వైర్ గుంజినాం. ఏం మజాక, ఏం చేయలేదు, ఏం చేసింది, ఏం చేసింది అంటే అన్నిటికీ నేను వచ్చి నిలబడలేను కదా. నాకు 99 ఊర్లు, ఇటువంటి 60 వార్డులు ఉంటాయి, 150 కానీ కూర్చున్న కాడికి వెళ్ళి పనిచేస్తాను. తహసీల్దార్ చెప్పినాడు అడుగురు ఈ తహసీల్ ఎన్నిసార్లు మాట్లాడిందా? చాలాసార్లు మాట్లాడింది సార్. ప్రతిసారి వోల్టేజ్ ప్రాబ్లం ఉంటే కూడా మొన్న ఇప్పుడు ఇంకా వారంలో ఇంకా 2 ట్రాన్స్ఫార్మర్స్ సార్ ఏమన్నది వేస్తున్నాం. నీళ్ళకు కావచ్చు, కరెంటు కావచ్చు, అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఆ తర్వాత మనకి ఏం కావాలి? శ్మశాన వాటికలు మంచిగా ఉండాలి. ఇక్కడ ముస్లింలు ఉంటారు, కబరస్థాన్ 10 లక్షలు పెట్టాం, మంచిగా అవుతున్నది. క్రైస్తవులు కూడా ఉన్నారు కొంతమంది, చర్చి కూడా కట్టుకున్నారు. మీకు మొన్ననే జాగ్రత్త పెట్టారు, పోతే మీరు కూడా చేయాలి, సాఫ్ చేసుకోవాలి. అటు వెనుక మా ఒడ్డర కులస్తున్నారా చైలావటూరి మీది, మీకు కూడా వేరే స్థలం ఇచ్చారు. ఒడ్డర మరియు బుడిగ జంగాలు కలిపి మళ్ళీ పంచాయతీ పెట్టుకోకు, జగిత్యాల బుడిగ జంగాలు ఒడ్డర వాళ్ళకి కలిపి మీకు కూడా జాగ్రత్త పెట్టారు. లైన్ ఓటని కోటి తోబా మీరే చూసుకోవాలి, కొద్దిగా అంత పంచాయతీ పెట్టుకోవద్దు, కొన్ని మీరు కూడా వేసుకోవాలి. అంటే అన్ని వర్గాలను చూసుకుంటున్నాం. దాంతోపాటు ఎస్ మీకు జాగ్రత్త పెట్టాను తమ్మి, మనకు బాధలేదు. ఒకరు ఈ రకంగా హిందూ శ్మశాన వాటిక అంటే ఒక కులానికని సంబంధం లేకుండా మామూలుగా కాల పెట్టుకుంటున్నారు.
దాని కూడా ఖర్చు పెట్టా తవ్వకడ కిరికిరి ఉన్నది తహసీల్దార్ గారిని అందుకే రమ్మన్న నర్సింగాపురం రైతుల ఆఫీస్ ఆడ కాళ్ళ పెట్టుకునేందుకు ఏం అడ్డం లేదు కానీ మనవాడ మంచిగా గోడ పెట్టి ఇద్దరు తాళాలు కట్టి ఇవన్నీ చేద్దామంటే కిరికిరి తయారైంది దాంతో కొద్దిగా ఆగ్రహం రైతుంది గౌరవ తహసీల్దార్ గారిని కోరుతున్నా ఆ సమస్య కొద్దిగా పరిష్కరించాలని మీరు ఎట్లనన్నా ఎందుకంటే కొంతమంది రైతులు కూడా ఇబ్బంది పడద్దు కదా వాళ్ళకి తవ్వకి ఇచ్చి మనం హిందూ శ్మశాన వాటికి గదే చెప్తున్నా ఆ టైంలో వచ్చిన వాళ్ళు అంతకంతే ఇదరా ఆ ఓడిపోయినప్పుడు కూడా తిరిగినా కాబట్టి ఈ అనుభవం వచ్చి కలిపి రేపటి నాడు మీకోసం డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో కూడా మీకు రిజర్వేషన్ ఉంటుంది మీ మీకు కూడా పూర్తి గరీబ్ గాలకు అందరికీ రాకపోయినా చాలామందికే వస్తాయి చాలామందికి వస్తాయి దాంతో పాటుగా ఇంతకుముందు తహసీల్దార్ చెప్పినట్టు మీరు గుడిసెలు వేసుకొని వెళ్ళి పట్టాలు లేని వాళ్ళు ఉండరు గరపట్టి కట్టబడుతుంది కరెంటు బిల్లు ఉండే నల్ల లైన్ ఉండే కానీ ఎన్నడూ పట్టించుకోకపోతుంది ఈడ కొద్దిగా అంతా పంచాయతీలు లేని సంగతి తెరికే పంచాయతీలో ముచ్చటి ఇప్పుడు మళ్ళీ ఎవడనేది తీయదు ఇక్కడ టైం ఖరాబ్ చేయాలి ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడతాం కాబట్టి దానికి మన తెలంగాణ సర్కారు ఒక రూల్ తీసింది ఏంది తెలంగాణ రాకముందు ఎవరెవరు అయితే ఉన్నారో వాళ్ళందరికైతే ముందుగా ఇచ్చేయాలని చెప్పి ఇచ్చేయాలంటే పేపర్లలో వచ్చే టీవీలలో వచ్చే నిలబడకాడ రాజకీయం మాట్లాడతారు కాళ్ళ కట్టె పెడతారు వాళ్ళు చెప్పరు ఈ పాత నాయకులేమో జర భయపడరు నీ అవి ఇది ఏడ ముట్టుకుంటే మాకేడ అనుకుంటుంది నేను మరక నాకెందుకు అని చెప్పి ఈ ఇద్దరు సార్లు వాళ్ళు సప్లై కిందల కూర్చున్నారు ఇక ఆఖరికి చూసి మరి నేనేమో వచ్చినప్పుడల్లా గుడిసెలు కనబడుతున్నాయి ఇళ్ళకి పట్టాలైతే లేవంటున్నారు తాకోసారి పట్టి ఇళ్ళకు పర్మిషన్ ఇస్తలేడు మా టీపీఎస్ గారు అంటున్నారు మరి పట్టాలు ఇవ్వడానికి మార్గం ఉంది కదా ఏం చేస్తున్నారు అని చెప్పి నేను మా తహసీల్దార్ని అడిగి ఒకసారి కంప్యూటర్లు చూడండి అంత కంప్యూటర్ ఇవ్వాలి ఇక్కడ మీరు మీ సేవలు అప్లై చేస్తే ఇప్పుడు అప్లికేషన్ 8 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు అది కూడా మొత్తం జిల్లా అంతా మన దగ్గరికి ఒక్కళ్ళు పెట్టుకోలేదు అరే ఇదేం అన్యాయం అయిపోయాయని 3 రోజుల ముందు నా దగ్గర టెలిఫోన్ రికార్డు పెట్టుకుని ఎందుకంటే నువ్వు చెప్పలేదంటాడు ఈ వార్డులో ఒక 30 మంది పెద్ద మనుషులు ఆ వార్డులో ఒక 30 మంది పెద్ద మనుషులు ఎవరైతే నాతో మాట్లాడతారో వాళ్ళందరికీ ఫోన్ కలిసింది 20-20 మంది కలిసింది అరే మునుగుతుందా మళ్ళీ అవకాశం రాదు పోయి చెల్లి అప్లికేషన్ పెట్టుకోర్రి అని అయిన వరకు ఇక అందరు రాష్ట్రం అంతా కప్పుడు లేచినట్టున్నారు మనం కప్పుడు లేచే వరకు మొత్తం మీ సేవా సెంటర్ కాదు పెద్ద లైన్ అయిపోతే జగిత్యాలలో మీ సేవా సెంటర్లు వస్తాయి ఈడోడో పుట్టించాడు దానికి పైసలు కట్టాలి అది వచ్చేది లేదు పీకేది లేదని ఓడు ఎందుకు రాదు రేపటి నాడు నేను 100 మందికి ఇచ్చినాక అప్లికేషన్ పెట్టడం ఏడుస్తాడు అత్తయ్య రావా చూడు నేను నా చేతిలో కలిపి తక్కువ తక్కువ నేను ఒకటంతా గరీబ్ గారికి ఒక్క ఇల్లు కట్టించినా ఆడు జాగ్రత్త చేసుకుంటాడు పక్క ఇప్పుడే తహసీల్దార్ గారు చెప్పారు సార్ దగ్గరికి 176 వచ్చినాయట 176లో 40-50 వచ్చే అవకాశం ఉన్నది సార్ అని చెప్పాడు ఆ 50 మందికి నా జన్మ ధాన్యం కావాలి ఈ లడ్డం పడకపోతే అచ్చేదా సచ్చేదా అనకపోతే ఇంకెక్కువ మంది కత్తుడే నేనైతే ఇంటింటికి పోయి చేరాదు కదా సరిగ్గా అప్లికేషన్ పెట్టుకుంటే ఇంకా కొంతమంది కత్తుడు రాష్ట్ర వ్యాప్తం కాబట్టి ఒక టైం కట్ ఆఫ్ అయిపోయి మన మున్సిపల్ కమిషనర్ గారు మిగతా కూడా మీరు ఫాలో అప్ చేయండి దయచేసి కాబట్టి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉన్నది 50 నుంచి 100 మందికి పట్టాలు ఇచ్చి ఇక నీదే అని చెప్తాం ఏం చేయమంటావు ఇప్పుడు ఇట్లా వస్తున్నాం బుక్కలో నీళ్ళు వజ్రం వచ్చింది నాకు నా ఇంటికి వాళ్ళు ఎంక్వైరీ రాలేదని నన్ను నువ్వు అప్లికేషన్ పెట్టిన కాగితం ఏంటంటే లేదు ఎటువైనా అంటే ఊరికైనా అంటే నేనేం చేయాలి చెప్పు ఆనాడు నేను రిస్క్ తీసుకొని ఇక్కడ ఈ భూముల పంచాయతీ అంటే నుల్లు అవుతుందని కూడా తెలుసు అయినా రిస్క్ తీసుకొని నేను ఇక్కడికి వచ్చిన నాకు ఏం అవసరం నాకు చెప్పరు నేను డాక్టర్ను ఒక అత మీరు ఎన్నోసార్లు వస్తారు నేను ఏ రాజకీయాల్లో రాకముందు మేము మన బల్లి ఎన్నిసార్లు క్యాంపులు పెట్టినాం ఎంతమంది కళ్ళ ఆపరేషన్ చేసుకున్నాం వేరే దవాఖాలు పెట్టుకున్నాం నాకు కిరికిరి పంచాయతీ తిట్లుబడు అవసరమా అయినా వచ్చినా అరే రే గిట్లా లైన్ ఒక్కడ అయితే కాదు వేరే కాడ కూడా చేయాలని తహసీల్దార్తో ఇంతకుముందు తహసీల్దార్ గారు చెప్పారు వేరే కాడ కూడా పెట్టితే మన వజ్రమ్మ కాగితం పెట్టకపోయి నేను ఏం చేయాలి చెప్పు అదేమో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్ట మన కలెక్టర్ సార్ చేతుల్లో ఇంతకుముందు వాళ్ళందరూ గిడబోతాయి ఎమ్మెల్యే నువ్వు అనుకున్నా ఇక్కడ ఎమ్మెల్యేలు అంటే రాజులమ్మా మీకు సేవ చేయడానికి వచ్చినాం సేవ ఇదంతా కూడా ఒక సేవ భావిస్తున్నాం ఇక్కడ బస్తీ దవాఖాన పెట్టాలనుకున్నది సేవ మీకు శ్మశాన వాటిగా చేయాలనుకున్నది ఒక సేవ నీళ్ళు ఇవ్వాలని చెప్పి 9000 మీటర్లు 9000 గజాల పైప్ లైన్ వేయించింది సేవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏది ఉంటే దాన్ని ఇక్కడ మనం మంచిగా చేసుకోవాలనేది ఈ రకంగా ఇన్ని కరెంటు స్తంభాలు అసలు ఈ ఊర్లో 2 ఎకరాలు వేసారు కనబడే వారికి అదికి వచ్చింది తులసీనగర్ ఏరియాలో వేసినాం అంటే మళ్ళీ ఇన్ని వేసినాం ఇన్ని స్తంభాలు ఫోన్ ఇవ్వాలని నేను అడుగుతున్నా ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు మీ డీలర్ ఉన్నారు అందరున్నారు 250 స్తంభాలు ఈ 4 ఏళ్ళలో వేసాం కదా అంతకుముందు 15 ఉన్న వాళ్ళు ఉన్నారు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు
ఆ 30 ఏళ్ళలో ఎన్ని స్తంభాలు వేసినాడు? ఈ కాలనీ పొందుబాటు చేసినప్పుడు లెక్క కాదు, కాలనీ పొందుబాటు చేసినాడు అప్పుడు తెలుగుదేశం హయాంలో పడ్డాయి. ఆ తర్వాత 84 తర్వాత 85 తర్వాత లేదా 90 తర్వాత 2014 దానిక అంటే 24 ఏళ్ళలో ఎన్ని స్తంభాలు వేసారు లెక్క తీయమన్నారు. బరాబర్ ఉంటుంది కరెక్ట్ వాళ్ళ దగ్గర సర్కార్ పైసలు ఉంటుందా ఉండదా? అయ్య గారు ఉంటుందా? 100% ఉంటుంది. అంతకుముందు 20 ఏళ్ళలో ఎన్ని వేసామో ఇక నేను వచ్చినాక 250 స్తంభాలు వేసాం. దమ్ముంటే వచ్చి లెక్క చెప్పమాను ఎన్ని లేసాం. నేను అడుగుతున్నా 9000 గదాల పైప్ లైన్ వేసాం మంచినీళ్ళ కానీ చెప్పి ఇంకా కొన్ని నత్తలే పోవచ్చు. దమ్ముంటే వచ్చి చెప్పమాను ఎన్ని మీటర్ల పైప్ లైన్ వేసారు వాళ్ళు అంతకుముందు 20 ఏళ్ళు. రమ్మన్నారు నేను చర్చకు సిద్ధం, కొట్లాట కాదు, మాటకు సిద్ధం. మూర్ఖంగా మాట్లాడు కాదు, కాగితం మీద లెక్క చూపెట్టాలి, అధికారులను నిలబెట్టి చూపెట్టాలి. వాళ్ళు కూడా వాళ్ళ టైంలో కూడా అధికారులు ఉన్నారు కదా, సర్కారు ఉంది కదా, ఇవే ప్రభుత్వాలు కదా, కాంగ్రెస్ తెలుగుదేశమే కదా. ఇవాళ తెలంగాణ వచ్చింది, కేసీఆర్ సార్ వచ్చి మీ దయ వల్ల గెలిచాం మనం. నేను ఓడిపోయినాడు కూడా నాకు మిమ్మల్ని నన్ను ఆశీర్వదించారు. ఇది రాజకీయ వేదిక కాదు. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాం. ఇవి కాకుండా ఈడ రోడ్లు అన్ని వేయాలంటే 20 కోట్లు కావాలి, జైతాల పైసలు అన్ని తెచ్చి ఇడ పెట్టా కావాలి. అయినా కానీ ఇప్పుడు 86 లక్షలతోటి పనులు నడుతూ ఉన్నాయి, చాలు కాలేదు. 67 లక్షలే పూర్తయినాయి, 67 లక్షలే పూర్తయినాయి. ఏ రోడ్లు పూర్తయినాయి మీకు తెలుసు, మోడ్లు తెలుసు. ఈ రోడ్ కంటిన్యూస్గా కూడా పోతుంది. అంతేకాకుండా మన టిఆర్ నగర్కు ఊరు అవతల వారేసిన మురికి కాలువ లేకుండాదని చెప్పి ఒక మంచి పార్కు తీసుకొచ్చిన ప్రకృతి వనం. అట్లనే అక్కడ వృద్ధుల కోసం ఒక బిల్డింగ్ కడుతున్నాం కొత్తగా, పిల్లగాళ్ళ కోసం ఒకటి కడుతున్నాం. ఇవన్నీ ఎందుకు కడుతున్నాము అంటే ఇక్కడ ఒకటి స్థలం ఉన్నది, రెండవ నాడు ఆఫీసులు వస్తే పెద్ద పెద్ద సార్లు వస్తారు, మేము వస్తుంటాం. ఇక ఈ ఊర్లో మిగతా సమస్యలు కూడా ఓటనికి ఒకటి తీరుకుంటాయి, దవాఖాన అవుతుంది, డాక్టర్లు వస్తారు. ఈ రకంగా మన మంత్రి గారు వచ్చి 2 సార్లు ఎందుకు వచ్చారు? ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి వచ్చారు. అవతల గుట్ట సాఫ్ చేయిస్తున్నాం, ఒకవైపు శ్మశాన బాటికలకు ఇచ్చినాం, అవతల దిక్కు మంచి గోదాములు కావచ్చు ఇండ్లకు. మన ఆటో నగర్ చేసుకుంటే బ్రహ్మాండంగా అవుతుంది అని చెప్పి అదంతా సాఫ్ చేయమని చెప్తా ఉన్నాం. గౌరవ తహసీల్దార్ గారు, కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఏ ఊర్లో మట్టి దీనితో ఊర్లలో గుట్టలలో తీస్తే గీతే గిడ కొనుక్కపోవాలి, సర్కార్కి పైసలు వస్తాయి. సాఫ్ అయితే ఓ 50 ఎకరాలు వెళ్తే గరీబ్ గారికి ఇండ్లకి ఇవ్వచ్చు, మన ఆటోలు నడుపుకునే వాళ్ళకి ఆటో నగదు చేయవచ్చు, వర్క్షాప్స్ నలుగురికి నౌకరు వస్తుంది, గోదాములు కట్టచ్చు, లేబర్కు దొరుకుతాయి అని చెప్పి ఈ రకంగా అదంతా కూడా చేస్తా ఉన్నాం. నేను వచ్చినాక 2.5 ఏళ్ళు దయ్యం కరోనానే, ఒక 6 నెలలే మనకు మొసలా పట్టి అంత కష్టకాలంలో కూడా ఈ పనులన్నీ చేసుకుంటా వస్తున్నాం. తెలంగాణ వచ్చినాక కవితమ్మను కూడా తీసుకొచ్చిన, ఇక రకరకాల రాజకీయాలు చేసి ఆయన తోడగొట్టి నాకు అండరైపోతే చేసింది. అయినాక ఈ చెల్లెళ్ళు గెలిచారు, తమ్ముడు గెలిచాడు, అల్లాడుతున్నాం. రాజకీయాలు ఉంటాయి, వాళ్ళు ఓడతాం వాళ్ళకి వెళ్తాం, కానీ సేవ చేస్తాం సిద్ధం. రెండవ విషయం, ఇంట్లోకి పర్మిషన్లు లేవన్నారు. పర్మిషన్లు ఎందుకు ఇయ్యారు? ఊరికి ఎవడో ఫోన్లు ఎత్తుండు లొలి ఎత్తుండు అని చెప్పి టిపేదు. గత ఫోన్లకు లొల్లికి భయపడతారండి మనం. రూల్ ప్రకారం ఏది ఉంటే వాళ్ళకి ఇచ్చేయాలి. మీరు కూడా ఆలోచన చేయాలి. ఎవరెవరో అయితే మీ కాగితాలు చక్కగా లేవు, పర్మిషన్కు అడ్డం పెట్టినా అన్నారో వాళ్ళు మొన్న GO 58 అప్లై చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. మొన్న ఏదైతే మేము మీ సేవల అప్లికేషన్ పెట్టుకోమని మొత్తుకున్నానో వాళ్ళు పెట్టుకుంటే అయ్యే పోతుండే ఉన్న కాగితాలు పెట్టి. బట్టి కరెంట్ కనెక్షన్ ఉంటే చాలు, బట్టి నల్ల కనెక్షన్ ఉంటే చాలు, బట్టి గర్భట్టి ఉంటే చాలు 7 ఏళ్ళ కింద అడిది, ఒక్క గర్భట్టి ఉంటే చాలు సార్ పట్టా ఇస్తుండే. ఆ ఉన్న వాళ్ళకి అత్త ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళకి నేనేం చేయాలి? మిమ్మల్ని కొందరు తప్పుడు తప్పుదావచ్చు, నేనేం చేయాలి? బాళ్ళ కట్టుకు వచ్చి చెప్పిన అంతకట్టే నేనేం చేస్తాం? ఇప్పుడు అవ బువ్వ కలిపి పెడుతుంది కానీ నమిలి పెడుతుందా? చేసిన వాళ్ళల్లో ఎవరికైతే గర్భట్టి ఉండదో, ఎవరికైతే నల్ల ఉండదో, ఎవరికైతే కరెంట్ కనెక్షన్ ఉండదో 7 ఏళ్ళ కింద వాళ్ళందరికి వస్తాయి. ఇక నిన్న మొన్న వచ్చి గుడిసెలు వేసుకొని నాకు అత్తలు ఏమంటే అవి ఇప్పుడే రావు, అదిగా అదో దంద మొదలు పెడతాం. మా అసటి నాయకులు ఇన్నావా, గుడిసెలు వేయించాలి, పట్టాలు ఇవ్వాలి, ఇడికలు గుడిసెలు లేపాలి, ఇక్కడ అమ్ముకోవాలి, ఇంకొకడ పట్టాలు ఇవ్వాలి. ఇది రాష్ట్రంలో బాగా జరిగినాయి. అందుకోసం అని చెప్పి ఒక కట్ ఆఫ్ టైం పెట్టినాం, మమ్మల్ని చదువుకున్నారు కాబట్టి మనకు ఒక టైం పెట్టింది. టైం పెట్టి 2014 మన తెలంగాణ వచ్చేకంటే ముందు టిఆర్ నగర్లో ఎంతమంది గుడిసెలు వేసుకొని ఉండి ఇంత గర్భట్టి కట్టినరో, నల్ల కనెక్షన్ ఉన్నదో, ఇంత కరెంట్ కనెక్షన్ ఉన్నదో వాళ్ళందరికీ ఇచ్చే తందుకు స్కీమ్ తెచ్చినాం. స్కీమ్ తెస్తే ఎవరు సరిగ్గా ఉపయోగించకపోతే నేను వీడికి సతాగా వచ్చి తహసీల్దార్ గారు కూడా వచ్చాను, వచ్చి ఇక్కడ మీ సేవల గడబడైతుందంటే జగిత్యాల కాడ కూడా చేయించాం. కొంత జగిత్యాల కాడ పెట్టుకున్నారా లేదు? ఆఖరి రోజులలో పెట్టుకున్నారు 2 రోజులు. మరి ముందుగా ఎందుకు పెట్టుకోలేదు? తప్పుదో పాటించాం మిమ్మల్ని. నాదేం పొరపాటు ఉందయ్యా, మొదటిసారి గెలిచినండి మీ దయతోటి నాకు మీరు పని చేయాలని ఉంటుంది తప్ప దవాఖాన్లో కూర్చుంటే ఇంతమంది వస్తారు పొద్దుగల పోతే.
మీరు అందరు నా దవాఖానకు వచ్చిన వాళ్ళే, నా దవాఖానలో గీతమంది చూడకపోదురా, రోజు 100 మంది చూడకపోదురా, ఒక్కొక్కరు ఇప్పుడు పోతా వస్తారు 200 మంది. మేము ఎందుకు పడి తిరుగుతున్నాం? అయిపోయింది, చేసే చేసినా ముఖ్యమంత్రి గారు నన్ను తీసి పోటీ చేయమన్నారు, ఎమ్మెల్యే నిలబడమన్నారు, నిలబడ్డాం, ఓడిపోయినాం, గెలుస్తాం ఓడతాం రాజకీయాలలో. ఇప్పుడు తర్వాత మీరే బ్రహ్మాండమైన మేధావులు గెలిపించారు, ఇక నా బాధ్యత ఏంది మీకు సేవ చేసాడు తప్ప? జగిత్యాలను ఎంత పెద్ద దవాఖాన కడుతున్నాం చూడు, గరీబ్ లోకెళ్ళి నజదీక్ కొత్త బస్టాండ్ ద్వారా బ్రహ్మాండమైన దవాఖాన కడుతున్నాం. అయిపోయింది దాదాపు, ఇంకో 10-15 రోజులలో ఇంకా డెవలప్ అవుతుంది. మీరు రోజు కొత్త బస్టాండ్ కొట్టినప్పుడు 20 సైట్ పక్క చూసినప్పుడు అలా రోజు అభివృద్ధి కనబడుతుంటుంది. మీకు 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం, 1-2 కోట్లు కాదు 100 కోట్లు. ఎవరు పోతారు సర్కారు దవాఖానకు? మన బీద బడుగు బలైన వాళ్ళు. నేను పోతానా? మొన్న నా బిడ్డ ప్రస్తుతం అయితే హైదరాబాద్లో వేయించిన 4 లక్షల బిల్లు కట్టినా గవర్నమెంట్ దవాఖానకు పోతాం. మరి ఇది ఎందుకు దల్లాడుతున్నాం? మీకోసం గెలిచినాం మేము, నా కోసం కాదు, అవసరమే లేదు నా కోసం. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి మీ ఈ అసలు విషయానికి వస్తున్నా ఇవాళ మీటింగ్ ఎవ్వరు ఇల్లు కట్టుకున్న పర్మిషన్కి అప్లై చేయండి. అంతా కూడా కంప్యూటరైజ్ ఇప్పుడు పైరవీలు నడవాయి. సంజయ్ కుమార్ పైరవీ నడవది, చైర్మన్ పైరవీ నడవది, మా తమ్ముడు కౌన్సిలర్ నడవది, ఆయన కూడా ఇబ్బంది పెట్టకుండా బాగా చెప్తా. కంప్యూటర్లో మీ ఇంటి జాగా ఏముందో పట్ట అప్లై చేయండి, బరాబర్ వస్తుంది. ఇయ్యకపోతే వాళ్ళ మీదనే చర్యలు ఉంటాయి. ఎందుకు ఇస్తలేడో మీకు చెప్తాడు, చెప్పకపోతే మీకు ఇచ్చినట్టే మీరు కట్టుకోవచ్చు, అంతేనా రూల్? అంతే, మీకు పర్మిషన్ ఇవ్వకపోతే ఎందుకు ఇస్తలేడో చెప్తాడు. అలా వస్తుంది మీకు, మళ్ళీ చూసుకుంటే మీ సేవలో అది ఏమి ఇవ్వలేదు అనుకోరు, పట్టిన దగ్గర పెట్టుకోవాలి అనుకోరు, ఇక మీరు కట్టుకోవచ్చు. వచ్చినట్టే లెక్క, 21 రోజా టైం, 21 రోజులు మనకు పర్మిషన్ వచ్చినట్టే లెక్క, రూల్ ప్రకారం మనం కట్టుకోవాలి. కాబట్టి మనం అదొకటి పర్మిషన్ ప్రకారం మంచి కట్టుకుంటే మన ఇంట్లో మనకు మంచిగా ఉంటుంది. రెండవది పరిశుభ్రత, మన ఇంటి ముందర మనం మన ఇంట్లో ఎట్లయితే సాఫ్ ఉంచుకుంటామో ఇంటి ముందర వాకిలు కూడా మంచిగా ఉంచుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు మన వాకిలు మంచిగా ఉంటకపోతే ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు, సిమెంట్ సంచులు, ఇంకేమో తీసుకుపోయి ఇంకో తీసుకొని మోర్లో వారేస్తే ఇగో నిన్న మా గడియారం కాడ వెనుకడికి వెళ్ళిన నీళ్ళు మా తాతకెళ్ళి కట్టింది, అటెనక మా నాన్న కట్టింది, అందులోకే నీ 1,03 మన ఇళ్ళకి కూడా వస్తాయి. మా ఆడంటే మాది పెద్ద ఇల్లు, కిందికెళ్ళి పోయినాయి, ఇక్కడ కుర్చీలకు చూస్తే ఉన్న అన్నీ పోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మోరి జర పెద్దగా చేసుకోవాలి కానీ దాన్ని చిన్నగా చేసే ప్రయత్నం చేయొద్దు. ఇది కూడా ఒక భాగమే. మూడోది, ఈ చెట్లుంటే ఎంత మంచి వాతావరణం ఉండదో, చెట్టు లేని కాడు ఉంటుందా? మరి ఎందుకు చెట్లు పెట్టుకుంటలేరు? ఓకే 4 పందులు వస్తాయి, అన్ని సర్కారే చేయన్నా. మీరు ఇంత ఖర్చు పెట్టుకుంటారు, ఒక చెట్టు పెట్టి దాని చుట్టూ ఒక 2 కట్టెలున్న 2 వైర్లు చుట్టుకోరాదా పందులు రాకుండా? మేము చేసే పని చెప్తాను, ఒక్క దావిస్తాం, చెట్టు పెట్టి ఇస్తాం, ఒక ట్రీ గార్డ్ ఇస్తాం, కానీ దాన్ని కాపాడుకోవద్దా? ఈ మొత్తం పెట్టిపోతుంది, ఇంక మొత్తం పెట్టిపోతుంది, కలకల అనిపిస్తున్నది, మా చేతులతోటే పెడుతుంది, ఒక్క చెట్టు అని ఉన్నది ఇంత పాపమా? ఇంత అన్యాయమా? మీ బాధ్యత కాదా? ఇక్కడ చెట్లు పెడతారు, చెట్ల కింద నేను కూర్చుంటాను, నువ్వు కూర్చుంటావా? ఒక్కసారి నన్ను ఆలోచించినా మీరు? అది ఎందుకు కొడుతున్నాడు సంజయ్ కుమార్, ఎందుకు వచ్చి చెట్టు ఫోటో తీస్తాను, ఇంకా ఫోటో పడగానే మంచిగా నా ఇంటి ముందర పెట్టి ఫోటో దిగి రోజు కొంత ఉంటారు డ్రామాలు చేస్తారు. ఫోటో తిందా ఎట్లా చేసినా వస్తుంది, దాన్ని ఫేస్బుక్లో వారైతే ప్రపంచం అంతా తిరుగుతుంది. నాకు గీడొచ్చి పెట్టే అవసరమైందా? 1-2 ఏళ్ళ కింద చైర్మన్కి ఏం అవసరమా? చదువుకున్నమ్మా, ఆమె కూడా నా లెక్క డాక్టర్ అమ్మాయి, ఒక్క చెట్టు దక్కదా? మరి అంతకుముందు ఎందుకు దక్కినాయి? వాళ్ళు దక్కిపించారు ఎందుకు, మీరు దక్కిపోయలేదు ఎందుకు? అంటే ఇవాళ మనం బాగా పెద్దోళ్ళైనా గొప్పలోనా? అంటే చదువుకున్నా కొద్దిగా తెలివి బాగా ఇక మెదడు మోకాళ్ళ కత్తుంది ఒక్కొక్కలోకి, అంతే ఇక. ఓ మరి చెట్టు కాపాడుకోవాల్సిన బాధ్యత మనది కాదా? అమ్మ అక్క చెల్లెలది కాదా? అవి ఏం చేస్తాయి మన అంటే మంచిగా నీడలు ఇస్తాయి, మన బండి పెట్టుకోవచ్చు కింద నిలబడవచ్చు, మంచిగా గాలిని ఇస్తాయి, మంచి పూలని ఇస్తాయి, వాసన ఇస్తాయి. ఇంకోటి అన్నిటికంటే ఒక విషయం చెప్తున్నా, నేను వీల్చుకునే గాలి ఇద్దరం ముక్కు ముక్కు ఒక దగ్గర పైపులు పెట్టుకుంటే, నేను శాంతి ఒకరికొకరు నేను ఇటు చేసేది ఆయన ఇచ్చేది ముక్కులో ముక్కులో పెట్టుకుంటే 5 నిమిషాలు చచ్చిపోతాం ఇద్దరం. విషం మనం ఇచ్చేది విషం, విషపు గాలి. చాందు నేను చెరొక్క పైపు నోట్లో పెట్టుకొని ముక్కులకి వెళ్ళి ఆయన ముక్కులకు ఆయన ముక్కులు వెళ్తే అన్నానుకో, నేను ఇచ్చిన గాలి ఆయన పిలుచుకుంటే, ఆయన ఇచ్చిన గాలి నేను పిలుచుకుంటే 5 నిమిషాలు చచ్చిపోతాం, 5 నిమిషాలు చచ్చిపోతాం. మనిషి ఇడిచిపెట్టేది గంత విషం గాలి, ముక్కులకి ఇచ్చేది నోట్లకి ఇచ్చేది నేను చెప్పేది.
కానీ ఆ గాలి ఏది పీల్చుకుంటాయా? చెట్టు పీల్చుకుంటాయి. ఈ విషాపాయి అవి ఏమితాయి? మనం బతికే గాలితే అవి మనం బతికే గాలితాయి. ఇప్పుడు మనం బతుకుతున్నాం అంటే అవి ఇచ్చే గాలి ఆ చెట్ల కలుస్తాయి. మన విషపు గాలి మన మూర్ల గలీజ్ వాసన అల్లకెళ్ళి వచ్చే కర్మణ అవసరం లేదు. ఉద్యోగం పొడగొట్టుకోడు. నాకు తప్పిస్తే నేను అనుకుంటున్నా మీ దయతోటి నేను ఎమ్మెల్యే గెలిచా. ఈయన తప్పిస్తే నేను ఒక కాయిదం పెడితే సస్పెండ్ అవుతాడు. ఆయన నౌకరు పోతుంది. ఇస్తాడు అనకు తప్పు. కొంత ధైర్యం చేస్తాడా? నేను మీ ముందర ఇంత ధైర్యంగా మాట్లాడుతానా? ఇవాళ అవసరం పడితే పానాడు లెక్క చూద్దాం అనుడు. నా ఏం పనిపాడైంది? దాకా ఇచ్చే పడింది. పొద్దుకు దగ్గర లెక్క పెడితే 1000 పోయిస్తాం. తప్పిస్తాడా? ఇయ్యాడు. కానీ అది మనం కాపాడుకునే బాధ్యత మనది కాదా? వట్టిగా అయిందా? నల్లల పైపులు వట్టిగా అయితే దాని లెక్క కూడా రాసాడు. 33 లక్షలు అయినాయట నల్ల లెక్క. 1080 నల్లాలు పెట్టాం అంటారు. ఏం చేసిండు తెలంగాణ వచ్చినా కానీ ఓ జగిత్యాల స్పీచ్లు ఇస్తా ఉంటే పాపం మా టీవీ ఛానల్లో ఏంది తప్ప పెద్దవాడిని రోజు ఎత్తాం. ఏం తక్కువ చేసినామా? ఏం తక్కువ చేసినాం? మేము 1088 నల్లాలు పెట్టామని నేను చెప్తున్నా. మన అంతకుముందు ఒక 15 నెలలు ఎన్ని నల్లాలు పెట్టారో చెప్పమని చూద్దాం. ఎన్ని నల్లాలు పెట్టారో చూద్దాం. ఏమన్నా చేస్తే గిత్తే టీఆర్ నగర్లో గా తెలుగుదేశం కాలంలో ఇవాళంతా ఇప్పుడు మా దగ్గరనే ఉన్నారు. రాజశేఖర్ గౌడ్ రమణ అంతా కూడా ఇందుకు ఇళ్ళకే వచ్చారు. ఎందుకంటే తెలుగుదేశం కంటే మంచిగా తెలంగాణ పార్టీ ఎత్తుందని చెప్పి ఆ ఇద్దరి హయాంలో ఏదైతే టీఆర్ నగర్ అయిందో ఆ రాజశేఖర గౌడ్ గారు రమణ గారు మన దాంట్లోకి వచ్చారు. ఆ పెద్దలు అండదండలు కూడా మనకే ఉన్నాయి. రాజశేఖర గౌడ్ గారు అయితే పెద్ద రాష్ట్ర స్థాయిలో పెద్ద చైర్మన్ పదవి వచ్చింది. రమణకు కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చింది. పెద్దల సభ అంటారు దాన్ని. ఇంకా కూడా ఉన్నత పదవి తన కార్యక్రమాలు చేశాం. ఇగో సారి చెప్తాడు ఈ ప్లాస్టిక్ తోటి లొల్లిపోయి ఇది అమ్మినా కొన్నా నీ మీద ఫైన్ అవుతుంది. మళ్ళీ కృష్ణమూర్తి చెప్తున్నాడు పక్కన నువ్వు అమ్మాలే కొనాలంటే ఇవి అగ్గిసంటే వాటిలో అమ్మాలి దొడ్డు. మీరు కూడా దొడ్డు ఇది. అసలు ఇంటికి వెళ్ళి బుట్టలే పట్టకపోతే ఏమవుతుంది? అసలు గద అలవాటు చేసుకొని బుట్టలేక జావు తైలీ లేక జావు అయితే తైలీ లేక జావు ఉడుకుపోయి పసా పస్తా కృష్ణమూర్తి కూడా ఫ్రీగా తయారు రావు. పాప వాళ్ళు దోమకి రావాలి. మనం టైట్ చేసినామని రేటు పెంచిరట. ధర పెంచిందా? పెంచారు 200 అయింది. ఎందుకు అంటే పైసలు పాడు ఖరాబ్ 2 రూపాయలు దీనికి. అందుకోసం సప్పుడే కూడా మంచిగా ఇట్లాంటివి పట్టుకుని పోరి లేదా దొడ్డు బుట్టలు పట్టకపోరి మంచిగా వేసుకొని ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసుకుందాం. టిఆర్ నగర్ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తాం. ఇక్కడ సమస్యలు అనేవి ఒక రోజుతో తీరేటి కాదు. 5 ఏళ్ళలో కాదు 10 ఏళ్ళైనా ఎక్కుతామని తీరే తరతరాలకి వెళ్ళి 40 ఏళ్ళకెళ్ళి మీరు పుట్టిన నాటికెళ్ళి మీరు ఏ ఊర్లోకి వెళ్ళి వచ్చారో ఆడ ఇంతకంటే ఎక్కువ సమస్య ఉంటేనే ఆడికెళ్ళికి వచ్చిన సంగతి మీరు మర్చిపోవద్దు. టిఆర్ నగర్కి వచ్చిన వాళ్ళు మీరున్న ఊర్లలో పుట్టిన ఊర్లలో ఇంతకంటే ఎక్కువ సమస్య ఉంటేనే మీరు జైతాలకు వచ్చారు. జైతాలకు వెళ్ళి టిఆర్ నగర్ వచ్చారు. కాబట్టి తరతరాలుగా వెనుకబడ్డ వాళ్ళు మీకోసం మేము కృషి చేస్తాం. ముందడికి తీసుకెళ్తాం. కానీ ఏకదమ్ నాకు కాదు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాల్సిందిగా 47 48 వార్డుల అందరికీ కూడా కోరుతా ఉన్నా. 48 వార్డులోనే ఇంకెక్కువ పనులు చేసినాం మనం. రోడ్లు కానీ మోర్లు కానీ అక్కడనే ఎక్కువ చేసినాం. ఇంకా చేసేటివి ఉన్నాయి. తప్పకుండా మీ అండదండలు ఉంటే తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అందరూ నిలబడాలి, చేతి చాపాలి. పట్టణ ప్రగతి, పట్టణ ప్రగతి, స్వచ్ఛతా ప్రతిజ్ఞ, స్వచ్ఛతా ప్రతిజ్ఞ, అన్ని అంశాలలో అగ్రగామిగా, అగ్రగామిగా స్వచ్ఛతకు, స్వచ్ఛతకు మారుపేరుగా, మారుపేరుగా రూపొందుతున్న, రూపొందుతున్న తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చైతన్యవంతమైన, చైతన్యవంతమైన జగిత్యాల మున్సిపాలిటీ వాసినైన, వాసినైన ఎవరి పేరు వాళ్ళు అనుకోవాలి? సంజయ్ కుమార్ అని నేను, జే రాజేశ్వర్ అని నేను. నా పట్టణాన్ని, నా పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా, ఆకర్షణీయంగా రూపుదిద్దడానికై, రూపుదిద్దడానికై ప్రత్యక్షంగానే, ప్రత్యక్షంగానే కాకుండా, కాకుండా పరోక్షంగా, పరోక్షంగా కూడా, కూడా సంపూర్ణ సహకారాన్ని, సంపూర్ణ సహకారాన్ని తోడ్పాటును అందించి, తోడ్పాటును అందించి మనస, మనస వాచ, వాచ కర్మన, కర్మన నాలుగో విడత, నాలుగో విడత పట్టణ ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో, కార్యక్రమంలో నా వార్డును, నా వార్డును నా పట్టణాన్ని, నా పట్టణాన్ని నా జిల్లాను, నా జిల్లాను ముందు వరుసలో, ముందు వరుసలో నిలుపుతానని, నిలుపుతానని ఆడిన మాట, ఆడిన మాట తప్పనని, తప్పనని తెలంగాణ తల్లి సాక్షిగా, తెలంగాణ తల్లి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. పంచాయతీ పైసలు